డాక్టర్ గారు, మాలో చాలా మంది సోర్ త్రోట్ లేదా గొంతు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇంకా వర్షాకాలం వస్తే అది ఇంకా పెరుగుతూ ఉంటుంది గొంతు నొప్పి. మరి అందుకే దీని నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే గనక ఏదైనా హెల్త్ టిప్ చెప్తారా? గొంతు నొప్పిగా కొంచెం గొంతులో గరగరగా కొంచెం అనీజీగా ఉన్నప్పుడు, ఇరిటేషన్ ఉన్నప్పుడు ఫుడ్ తినటం మానేయాలి. ఇది చాలా బెస్ట్గా ఉపయోగపడుతుంది. ఓకే, ముందు కొంత రిలీఫ్కి పొయ్యి మీద నీళ్లు పెట్టి మరిగేటప్పుడు అందులో పసుపేసి పసుపు నీళ్లు మరగనిచ్చి కాస్త ఆ నీళ్లు పక్కన పెట్టుకుని మన నోరు ఎంత వేడైతే తట్టుకుంటుందో అంత వేడి నోట్లో నీళ్లు పోసేసుకుని కొంచెమే పోయాలి. బొగ్గ నిండా పట్టకూడదు నీళ్ళని. సగం నీళ్లు నోట్లో పెట్టేసుకుని నోరుని అట్లా మెడట్లా లేపి గార్గిలింగ్ చేయటం, పుక్కిలించటం చేసి ఉసేస్తుంటే చాలా బాగా రిలీఫ్ వస్తుంది అన్నమాట. ఆ పసుపు చాలా బాగా పెయిన్ తగ్గించడానికి, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనికొచ్చి ఇక్కడ వచ్చే సెల్స్లో వచ్చిన ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. వేడి నీళ్ళు అట్లా ఉంచడం వల్ల ఏమవుతుంది, గార్గిలింగ్ చేసి ఆ వేడికి ఈ గొంతు భాగంలో ఉండే మజిల్స్ అన్నీ బాగా రిలాక్స్ అవుతాయి. మామూలుగా నొప్పిగా అనీజీగా ఉన్నాయన్నీ రిలాక్స్ అయ్యి మీకు మళ్ళీ ఫ్రీ అయిపోతాయి. కాబట్టి పెయిన్ తగ్గుతుంది, ఆ గొంతులో ఇరిటేషను తగ్గుతుంది. ఇట్లా రోజులో 3-4 సార్లు వేడి నీళ్ళలో పసుపేసం చేస్తుంది, గార్గిలింగ్ చేయటం చాలా మంచిది. రోజంతా కాచి చల్లార్చే నీళ్ళు, గొంతులో గరగర గొంతులో ఇరిటేషన్ సోర్ త్రోట్ ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్గా మీరు తెచ్చుకున్న మినరల్ వాటర్ అయినప్పటికీ అలా తాగేయకూడదు. దాన్ని కూడా కాచి చల్లార్చి తాగాలి. ఎందుకంటే ఏమాత్రం అందులో క్రిములు ఉన్నా ఇట్లాంటి ట్రబుల్ ఉన్న చోట ఎక్కువ అటాక్ చేస్తాయి. కాబట్టి అలా కాచి చల్లార్చే నీళ్ళని వేడివేడిగా త్రాగటం ప్రాక్టీస్ చేయాలి. మరి మీకు త్వరగా సోర్ త్రోట్ తగ్గాలంటే దీంతోపాటు తేనె నిమ్మరసం నీళ్ల మీద ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా టిఫిన్ తినకుండా అట్లా ఉండటం మంచిది. కావాలంటే మధ్యాహ్న పూట ఏదన్నా ఫ్రూట్స్ లాంటివి తినండి. సాయంకాల పూట మళ్ళీ కావాలంటే వేడివేడి నీళ్ళల్లో తేనె 4 స్పూన్లు, 1 చెక్కకాయ నిమ్మరసం పిండి త్రాగండి. మళ్ళీ 2-3 సార్లు తేనె నీళ్ళు నైట్ వరకు త్రాగొచ్చు. ఉదయం తేనె నీళ్ళు, సాయంకాలం తేనె నీళ్ళు తాగి మధ్యాహ్నం ఫ్రూట్స్ సరిపడా తీసుకుంటే 1-2 రోజుల్లోనే కంప్లీట్ రిలీఫ్ వచ్చింది.